ఇది సాంకేతికపరమైనటువంటి లోటుపాట, లేకుంటే కట్టడానికి ముందుకు రావడం లేదా, లేకుంటే ఎవరైనా ముందుకు వచ్చి నిధులు ఖర్చు పెట్టి కడితే ఇవి తిరిగి చెల్లింపుల్లో మాకు ఆలస్యం అవుతుంది, ఇబ్బంది పడతామని ఎందువల్ల జరుగుతుందో కానీ మన నియోజకవర్గంలోని 107 సచివాలయాల్లో ఈ 19 సచివాలయాలు మాత్రం చాలా తక్కువ మొదలైనవి. తక్కువ 1, 2, 3 నేనే ప్రారంభించాను, మిగతా అయితే అసలు అవి ఎక్కడున్నాయో కూడా మా అధికారులకు తెలిసేమో కానీ నాకైతే తెలియదు. నేను వెళ్ళి కూడా ప్రతి గ్రామంలో సచివాలయాలు కూడా చూశాను, కట్టేటప్పుడు కడతామన్నారే కానీ కట్టకుండా ఇప్పటికి ఉన్నాయి. దాదాపుగా 40 సచివాలయాలు ప్రారంభమయ్యాయి మన నియోజకవర్గంలో, కానీ ఇక్కడ మాత్రం 2, 3 పూర్తయ్యాయి. మరి సైతాపురం హెడ్ క్వార్టర్స్ లో మండల కాంప్లెక్స్ లోనే ఉంది ఒక సచివాలయం, దాదాపు భవనం పూర్తయ్యే స్థాయికి వచ్చింది. ఎందువల్ల ఆగాదో, ఎందువల్ల కాంట్రాక్టర్ కట్టకుండా వెళ్ళిపోయాడో, మరి ఇంజనీర్లు త్వరితగతిన వాళ్ళని ఒప్పించి దాన్ని పూర్తి చేయాలి. అలాగే 2వ సచివాలయం ఉంది మన రాపూర్ రోడ్లో పెట్టిన స్థలం, దాన్ని మొదలు పెడితే బేస్మెంట్ దాకా కట్టారో లేదో తెలియదు కానీ దాన్ని అసలు అక్కడే వదిలేశారు. ఎప్పుడు అడుగు మొదలు పెడతాం కడతాం అయిపోతుంది అని అంటున్నారు, అయిపోతుంది, ఒకటి మాత్రం అయిపోతూ ఉంది. అందరూ గమనించాలి, మేము ఇచ్చిన 5 సంవత్సరాల కాలం మాకు పూర్తి అయిపోతాం, కానీ మన సచివాలయ భవనాలకు ఇచ్చిన 1 సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఆ భవనాలను పూర్తి చేసుకోలేని దుస్థితిలో మనం ఉన్నామనేటువంటి విషయం మన నాయకులు కానీ ఇంజనీర్లు కానీ మర్చిపోకూడదని చెప్పి నేను మనం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు పూర్తి అవ్వడానికి చివరి సంవత్సరం మిగిలి ఉంది. పత్రికల్లో చూస్తున్నాం మధ్యలోనే ఎలక్షన్లు వస్తాయని, అయ్యాని వస్తే సంవత్సరం కూడా లేదు, ఇంకా ముందే అయిపోతాం ఇంటికి పోవడం. కానీ ఎవరిప్పుడైనా సరే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, మీ ఆస్తి మీద మీకే శ్రద్ధ లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి సచివాలయ అధికారులు కానీ లేకుంటే మరొకరు కానీ దీన్ని పూర్తి చేస్తారు, చేసి మనకి ఇస్తారు అని అనుకుంటే అది మందే పొరపాటు అవుతుంది.